అంటే మీ కడుపు కోత అయితే ఎవరు తీర్చలేందే, ఆ బాధ ఎవరు చేయలేరు. మీరు ఎప్పుడు మాట్లాడారు మీ కొడుకుతో చివరిసారిగా? లాస్ట్ మొన్న మాట్లాడినామా? ఏం మాట్లాడాలి నా బిడ్డ, నేను సార్ దగ్గర ఉందమ్మా, ఫోన్ చేస్తాను, మళ్ళీ వచ్చి చేస్తా. ఇప్పుడు నేను చేసిన, నేను చేసే గుర్తుకి నేను మళ్ళీ చేస్తాను. నేను చేసినప్పుడు నువ్వు మాట్లాడమ్మా, నువ్వు ఫోన్ ఎత్తలేదని బాధపడద్దమ్మా, నేను చేయలేదని. నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు మాట్లాడిస్తా, ఇంతవరకు నువ్వు ఫోన్ చేయొద్దు అని చెప్పేవాడమ్మా నా బిడ్డ. నేను అందుకని గమ్మను ఫోన్ చేసేదిలే, వాడు చేస్తే మాట్లాడుతాను కానీ నేను మమ్మల్ని చేయొద్దన్నాను స్వామి, అంతే స్వామి నా బిడ్డ. అంటే పెద్ద కొడుగ్గా, ఇంటికి పెద్ద కొడుగ్గా ఎలాంటి బాధ్యత తీసుకున్నాడు తను? అన్ని బాధ్యతలు తీసుకుంటాడు స్వామి నా బిడ్డ. మమ్మల్ని రండి అని చెప్పి పిలుచుకొని పోతాము, నా దగ్గర ఉంది రండి, మీరు చేయాలని అవసరం లేదమ్మా, ఇక్కడ ఈ ఊర్లో ఉండాలని అవసరమే లేదు, నా బిడ్డలు సాక్కుందిరా, మేము చదివిస్తాము, మేము మా బిడ్డలు చూసుకొని ఉందిరా నువ్వు అని చెప్పేవాళ్ళు స్వామి నా బిడ్డలు. మేమే ఉండకన్నా వీణవద్దు వద్దు అని పంపించలే స్వామి, లేకుంటే పోయేవాళ్ళమే. వాళ్ళు మాత్రం ఎప్పుడు మమ్మల్ని సేద్యం చేయండి, వ్యవసాయం చేయండి, మీ మీ వ్యవసాయంతో బతకాలని అనలేదమ్మా, ఎప్పుడు మాకు మీరు బాగుంటే చాలని చెప్పిన వాళ్ళే కానీ ఈ పని చేయొద్దండి, ఎప్పుడు చేయొద్దండి అని చెప్పిన వాళ్ళే తల్లి. మార్చిలో వస్తాను, ఒక నెల రోజులు అంతా గడుపుతాను, జనవరికి వస్తానమ్మా. కొడుకు దగ్గరికి పోయినావు, చిన్న కొడుకు దగ్గరికి పోయినావు, సిక్కుని పోయినావు, నా దగ్గరికి ఈసారి ఢిల్లీకి రావాలమ్మా, జనవరికి వస్తానని చెప్పినాడు సార్, అంతే లాస్ట్. ఈసారి జనవరికి వస్తాను, నేను పిలుచుకొని పోతామ్మా, నిన్ను ఢిల్లీకి పిలుచుకొని పోయే, అక్కడంతా చూపిస్తా. పెద్ద కొడుకు చిన్న కొడుకు దగ్గర పోయి చూసుకొని వచ్చినావు కదా, నీకు చూపిస్తాను, నువ్వు రాను రావాలన్నాడు. నేను రాని సామాన్ ఎక్కడా రానన్నా, అనే ఊరికి చిన్న కొడుకు పిలిచి వెళ్ళకపోతావు, నన్ను పిలిస్తే నేను పిలిస్తే రావా అన్నాడు, అంతే ఆ మాటలు చెప్పినాడు అంతే స్వామి. ఇంకేం చెప్పలే, ఎప్పుడు నువ్వు బాగుండు. తనకి ఏమైనా కళ ఉండేదా, నేను ఇది చేయాలి, ఈ ఈ స్థానంలోకి వెళ్ళాలి అని, లేదంటే తను వచ్చిన తర్వాత ఇంకేదైనా చేసుకోవాలి గ్రామంలో అని ఏమైనా ఉండేదా, డ్రీమ్ ఏమైనా ఉండేదా? అందరికీ పిల్లలకు కాలేజ్ కడిపి ట్రైనింగ్ ఇచ్చేవాడమ్మా, విశ్వం కాలేజ్ కడిపి ట్రైనింగ్ ఇచ్చేవాడు. మా కోడలు అరిసేది ఎందుకు ఎప్పుడు తిరుగుతుంటావు అనేది. నేను మాత్రం నా బిడ్డలను ఎప్పుడు కానీ ఎక్కడన్నా పోనీ, నేను మాత్రం ఒక్కరోజు కూడా అన్ని కానీ కాదు. వాళ్ళు ఎప్పుడు అక్కడ ఉండి డ్యూటీ చేసేస్తారు దూరం నుంచి, ఇంటికి వస్తే నా బిడ్డలు నేను ఈ పని చేయండి ఆ పని చేయండి అని నేను చెప్తానే కాదు. వాళ్ళు ఎక్కడన్నా పోవచ్చు, మాకు ఏ లోటు లేకుండా వచ్చినారంటే అన్నీ తెచ్చి పెట్టేవాళ్ళమ్మా, మీకు ఏమి తక్కువ ఉండదు, తెచ్చి పెట్టేది తినిపిస్తాను, అది ఒకటి సంతోషం స్వామి. ఇప్పుడు మాత్రం లోన్ కోసం మేము అదే బాధపడుతుండేది. ఈరోజు ఇద్దరు పిల్లలతో మీ కోడలు ఎట్లా అంటే భవిష్యత్తు ఏంటి, మీరే తల్లిదండ్రులు అవ్వాలి ఈరోజు ఆమెకి అయ్యాలి స్వామి. అందుకే నా కోడలకి ఏమైనా దారి చూపించండి, నా బిడ్డలకు చదువులు చెప్పండి. మాకు ఏమి వద్దు స్వామి, మాకు మాత్రం ఏమి వద్దు, వాళ్ళు ఆ పాపకు ఒక దారి చూపించి ఆ బిడ్డలకు చదువు చెప్పిస్తే చాలంతే, మాకు ఇంక ఏమి వద్దు, మాకు డబ్బులు వద్దు, మీది ఏంది వద్దు స్వామి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా హోంమంత్రి కానీ ఎవరైనా ఫోన్ చేశారమ్మా మీకు? ఆయనకి ఏమైనా చేసినారేమో, నాకెవరు చేయలేదమ్మా, నా బిడ్డలకు అదొకటి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారు, నేను ఎవరితోనూ మాట్లాడలే, మా ఇంటి మాట్లాడుతున్నా అంతే. ఎవరైనా స్థానిక ఇక్కడ ఉన్న లీడర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి.